జూన్ 4 ఎన్నికలు కౌంటింగ్ నేపథ్యంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైన ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద గురువారం మంగళగిరి రూరల్ సిఏ ఎస్ఐలు వెంకట్రావు, జే క్రాంతి కిరణ్, మంగళగిరి టౌన్ ఎస్ఐ కాదర్ బాషా, దిగ్గిరాల ఎస్ఐ మహేంద్రలతో పాటు సుమారుగా 40 సిబ్బందితో ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం 5 నుంచి నివాసం వద్ద కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని సుమారు 25 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని సీఏ వెంకట్రావు తనదైన శైలిలో స్థానికులకు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించినట్లు రూరల్ సీఏ వెంకట్రావు తెలిపారు. అలాగే అనుమానం కలిగిన ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో గల గడ్డి వాములను తనిఖీ చేసినట్లు తెలిపారు. గౌరవనీయులైనటువంటి మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలానే మన గుంటూరు జిల్లా ఎడిషనల్ ఎస్పీ ఎల్ఎన్వా గారు, ఎడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి సలహాలు సూచనల మేరకు, అలాగే మా నాత డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఈ ఇండస్ట్రీ ఏరియాలో క్యాసో ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాసో ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎస్పీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వలన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ముగియడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ ముగిసిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు, కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ క్యాష్ ఆపరేషన్లో ముఖ్యంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా అనుమతులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అలానే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి చాలా వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 25 అనేది ఈరోజు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగిందండి. ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వల్ల గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పీస్ఫుల్ గా